గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ నివాసం వద్ద 1998 డిఎస్సి అభ్యర్థులు ఆందోళనకు దిగారు. అర్హులైన 1998 డిఎస్సి అభ్యర్థులందరికీ ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరసన తెలిపేందుకు వచ్చిన డిఎస్పి అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారు. ముగ్గురు ముఖ్యమంత్రులు మారినప్పటికీ తమ సమస్య పరిష్కారం కాలేదన్నారు. పాదయాత్రలో అధికారానికి వచ్చిన వెంటనే తమ సమస్య పరిష్కరిస్తామన్న సీఎం తమను పట్టించుకోలేదని ఆరోపించారు. 2008 డిఎస్సి అభ్యర్థులకు మంత్రి సురేష్ అమ్ముడుపోయారని ఆరోపించారు. కోవిడ్ ఉధృతి తగ్గిన తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అభ్యర్థులు హెచ్చరించారు. నేను పి సోమశేఖర్ ఫ్రమ్ చిత్తూర్. వైఎస్ఆర్ 98 డిఎస్సి టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడండి. మేమంతా కూడా 23 సంవత్సరాలుగా మా ఉద్యోగాల కోసం మేము పోరాటం చేస్తున్నాం. నిన్నటి రోజున ఉదయం మేము విద్యామంత్రి గారిని కలిసినప్పుడు మీకు న్యాయం చేస్తాం, మీది ఉమ్మడి రాష్ట్ర సమస్య, తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది, మనం ఏం చేస్తుందాం అనేది ఆలోచించుకొని మీకు కూడా న్యాయం చేస్తామని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. కానీ 2008 డిఎస్సి సమస్య కూడా ఉమ్మడి రాష్ట్ర సమస్య అయినప్పటికీ, తెలంగాణలో 2008 డిఎస్సి సమస్య అనేది ప్రస్తావనలో కూడా లేనప్పటికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిష్కారం చేసినటువంటి విద్యామంత్రి గారికి 23 సంవత్సరాలకు ముందున్నటువంటి 98 డిఎస్సి సమస్య ఎందుకు కనబడలేదో, మంత్రి గారికి ఈ విషయంలో ఉన్నటువంటి కమిట్మెంట్ ఏందో, మంత్రి గారు ఆ యొక్క 2008 డిఎస్సి నాయకులను ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లడంలో మంత్రి గారు అంత అత్యుత్సాహం ఎందుకు చూపిస్తున్నారో అర్థం కాని పరిస్థితుల్లో, దిక్కుదోచని పరిస్థితుల్లో మా 98 డిఎస్సి అభ్యర్థులకు ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది. మాకు కూడా ఎన్నో పోరాటాలు ఇప్పటికే మేము చేశాం. 100,000 పైగా వినతి పత్రాలు మంత్రులకు ఇచ్చి ఉన్నాం. అలాగే మంత్రి గారితో 1.5 గంటల పాటు చర్చలు జరిగాం. ముగ్గురు ముఖ్యమంత్రులు పాదయాత్ర హామీలు ఇచ్చున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్రలో మాకు హామీ ఇచ్చున్నారు. పాదయాత్ర హామీ మేరకు మాకు వెంటనే ఆదుకోని పక్షంలో 13 జిల్లాల్లో మేము మా యొక్క అభ్యర్థులకు మేము పిలుపునిచ్చి చాలామంది మిత్రులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కరోనా లాక్డౌన్లో ప్రైవేట్ ఉద్యోగాలు కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న మాకు ఈ ప్రభుత్వం న్యాయం చేయాలని పత్రికాముగా కోరుకుంటున్నాం సార్. మోసపోయిన అభ్యర్థులం సార్. మేము గత 23 సంవత్సరాల నుంచి మేము చేయని ప్రయత్నం లేను, తిరగని చోటు లేదు, కలవని మినిస్టర్ లేరు, ఎంతోమందిని కలుస్తున్నాం. చెయ్యము అని చెప్తే సార్ మేము ఎవరిని ఏమి అడగం. ఒకసారి మీ అవ్వదు, మీకు అయ్యే ఛాన్స్ లేదు అని కనుక మాకు చెప్పినట్టయితే మేము ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండేది కాదు సార్. 23 సంవత్సరాల నుంచి ముగ్గురు సీఎంలు కలుస్తూనే ఉన్నాము, తిరుగుతూనే ఉన్నాము. మా గురించి తెలుగుదేశం పార్టీలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్సీ కమిటీ వేసి 36 మందికి రెగ్యులర్ పోస్టులు, తర్వాత 4,598 మందికి ఎంటీఎస్ స్కేల్ మీద ఇవ్వమని ఒక కమిటీ వేస్తే, ఆ కమిటీ ప్రకారం చేయమని అడిగితే కమిషనర్ బడ్జెట్ కూడా వేసిన తర్వాత ఏమైందో ఏమో తెలియదు సార్. వాటిని తీసుకెళ్ళి 2008 వాళ్ళకి ఆపాదించడం జరిగింది. అయితే ఈ 2008 అనేది మా కమిటీలో కానీ వాళ్ళ కేటాయించింది కానీ ఏమీ లేదు సార్, పరిశీలించమని మాత్రమే చెప్పారు. అయితే దీనిలో ఏం జరిగిందేందో తెలియదు కానీ 2008 వాళ్ళకి ఆల్రెడీ ప్రకటించేశారు. మా 98 డిఎస్సి వాళ్ళని మాత్రం వాళ్ళు ఏమాత్రం పూసికత్తుగా తీసుకోవట్లేదు. మేము ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి గారిని నేనే 11 సార్లు కలిశాను సార్. నిన్న మధ్యాహ్నం కూడా కలిసాం మేము. ఉదయం కలిస్తే తప్పకుండా న్యాయం చేస్తాను, 98 డిఎస్సి గురించి తెలియనంత అమాయకత్వం నేను ఉన్నానా అని మీకు న్యాయం చేస్తానని సాయంత్రం ప్రెస్ మీట్లో మళ్ళీ 36 మంది అని చెప్పి అంటున్నారు సార్. సో ఈ 36 మంది అనే సంఖ్యను పక్కన పెట్టి మాకు రావాల్సిన 4,598 మంది క్యాండిడేట్స్కి ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని, ఇంకా మా వాళ్ళు చాలామంది ఇంకా ఈ న్యూస్ విన్న తర్వాత 2008 న్యూస్ విన్న తర్వాత చాలామంది మా వాళ్ళు మరణించడం జరుగుతుంది, తర్వాత అస్వస్థ గురి అవ్వడం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుందో తెలియదు సార్. అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. ఈ ప్రైవేట్ స్కూళ్ళు మూసేయటం, తర్వాత మాకు ఉద్యోగాలు లేక మేము అధోగతి, టీచింగ్ ఫీల్డ్ వాళ్ళమే అధోగతి పాల్లో ఉన్నాం. అయినా ప్రభుత్వము జగన్ గారు పాదయాత్రలో మాకు మాట ఇచ్చారు. తప్పకుండా నేను మాట తప్పున మడమ తిప్పునన్న జగన్ గారు మాకు తప్పకుండా న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మేము ఈ 2 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు ఎన్ని ప్లేసులకు తిరిగామో మాకే తెలుసు సార్. మాకు మాలో ఉన్న ఓపిక నశిస్తుంది,
కాబట్టి ప్రభుత్వానికి ఒకటే విన్నపం సజ్జల రామకృష్ణ గారిని కూడా ఎన్నోసార్లు కలిసాము కానీ మీ మీది న్యాయమేనమ్మా మీకు ఇస్తామని చెప్పి చెప్తున్నారు కానీ వర్క్ ఏమీ జరగట్లేదు సార్ 2008 వాళ్ళ దగ్గర మాత్రం టక టక వర్క్ జరిగిపోతుంది కానీ మాది ఎందుకని మరి ఏ కారణమో తెలియదు సార్ మమ్మల్ని ఎవరు ఏ లాబింగ్ జరిగిందో మాకైతే తెలియదు మాకు అన్యాయం జరుగుతుంది దయచేసి దయచేసి ఎప్పుడు మా ప్రాణాలు ఆగిపోతాయో తెలియదన్న పరిస్థితిలో మా కుటుంబాలు రోడ్డున పడ్డాము కాబట్టి మీరు మా చావుకు కారణం మీరే అవుతారు కాబట్టి దయచేసి ఈ టీవీ మీడియా ద్వారా నేను చెప్పేది ఏంటంటే మాకు తొందరగా ఈ సమస్యకు పరిష్కారం చూపి మాకు న్యాయం చేసి మా కుటుంబాలకు వెలుగు నింపాలని కోరుకుంటున్నాను సార్ థాంక్యూ।